గొడవల మధ్య ప్రభుత్వాన్ని నడపాలి. గొడవల మధ్య మనం కొట్టుకుంటా ఉంటే వాళ్ళు ప్రభుత్వాలు నడపాలి. దీనికి ఇది ఆగాలి. ఇది ఇలాంటి దుష్ట పరిపాలన ఆగాలి. నేనే ఉన్నా, భీమలా నాయక్ అనే సినిమా చేశా, వకీల్ సాబ్ అనే సినిమా చేశా. నేను ఏ రోజు డబ్బు కోసం వెంపడలాడలా. నేను వచ్చి వీళ్ళ కాళ్ళు పట్టుకోవాలంట. వచ్చి అన్న, జగన్ అన్న, మీరు కొంచెం వదిలితే నా సినిమాకు డబ్బులు కావాలండి. నేను ఒకటే చెప్పా, నేను మొత్తం ఫ్రీగా యూట్యూబ్లో వదిలేస్తాను సినిమా అని చెప్పి. దేనికంటాం, దేనికంటాం ఆ మాట? ఆత్మగౌరవంతో బతుకుతాం, దేహి అని బతకం. ఆత్మగౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం, అంతేగాని ఎర్రచందనం నరికేవాళ్ళ, ఎర్రచందనం చెట్లని నరికేవాళ్ళ దగ్గర, కులాల మధ్య చిచ్చులు పెట్టేవాళ్ళ దగ్గర, మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకొచ్చి టేబుల్ పైన కూర్చోబెట్టే వాళ్ళకి మేము లొంగం. వైఎస్ జగన్ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, జగన్ ఇది 2009 కాదు, 2024 గుర్తుపెట్టుకో. తెగించొచ్చాం రాజకీయాల్లోకి. నిన్న రైల్వే కోడర్లో కూడా చెప్పాం, నా కోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లు దింపారంట పిఠాపురానికి, గోదావరి జిల్లాలకి. నేను ఒకటే చెప్పా, అరే నేను భారతీయుణ్ణి, ఎక్కడ అక్రమం జరిగినా అన్యాయం జరిగినా ధైర్యంగా ఎదుర్కోగలను. ఒకటే చెప్తా ఉన్నా, నేను పవన్ కళ్యాణ్ని, నేను ధైర్యవంతుని, నాకు అసలు భయాలు ఉండవు. ఒకటే జీవితం, ఒకే ఒక జీవితం. కూర్చోబెట్టి జగన్ లాంటి గూండాలకి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లాంటి దోపిడీదారులకి భయపడం. ఎక్కడో కూర్చోబెట్టి మిథున్ రెడ్డి వ్యక్తి చెప్తా ఉన్నాడు ఒకసారి ఢిల్లీలో కనిపించి ఏదో పెళ్లిలో